ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఏదో ఒక సందర్భంలో ఐదర్ కెరియర్ కానివ్వండి లేకపోతే పర్సనల్ లైఫ్, అందులో కూడా లవ్లో ఉన్నప్పుడు లేకపోతే మ్యారిటల్ లైఫ్లోనో లేదంటే ఏదైనా రిలేషన్లో ఎవరి చేతైనా ఎక్కువగా బాధపడిన సందర్భాలు తప్పకుండా ఉండే ఉంటాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొందరు ఉంటారు ఈజీగా ఎలాంటి సిచ్యువేషన్ నుంచైనా సరే బయటపడిపోగలుగుతారు, బట్ మరికొందరు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్కి లోన్ అయిన వాళ్ళ గురించి కూడా మనం చాలామంది గురించి విన్నాము. మరికొందరు టూ మచ్గా ఆలోచించి నాస్టీ డెసిషన్స్ కూడా తీసుకుని వాళ్ళ లైఫ్ని పోగొట్టుకున్న వాళ్ళు కోల్పోయిన వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. సో ఈ టాపిక్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే 3 డేస్ ఎగో ఈ హైదరాబాద్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నన్ను ఎంతగానో బాధపెట్టింది. లెట్ మీ షేర్ దిస్ ఇన్సిడెంట్ విత్ యూ ఆల్. అదేంటంటే ఒక అబ్బాయి ఉన్నాడు, చూడ్డానికి చాలా బాగున్నాడు, అరౌండ్ 23-24 ఇయర్స్ ఉంటాయి. సో ఫైనాన్షియల్లీ ఏంటి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వైజ్ గుడ్ అండ్ ఎంత ఉన్నా సరే డబ్బులు, కష్టపడి చదువుకుని పైకి రావాలన్న మంచి ఆలోచన కూడా ఉన్న వ్యక్తి. సో అలాగే ఫైనల్గా ఎంఎన్సీలో జాబ్ సంపాదించుకున్నాడు, ఇక్కడి వరకు బాగానే ఉంది. సో 3 డేస్ ఎగో ఏం జరిగింది అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు. కారణం ఏంటి తెలుసుకోవాలని నేను ప్రయత్నించగా నాకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయి ఒప్పుకోలేదని రిజెక్ట్ చేసిందన్న ఒకే ఒక కారణంతో సూసైడ్ చేసుకున్నాడు. అన్నిట్లో ఇంత పర్ఫెక్ట్గా ఉండి మంచి ఆలోచన కలిగిన ఈ వ్యక్తి ఈ విషయంలో ఇందా ఎందుకు చేశాడు, నాకు ఎంతో బాధ అనిపించింది. సో ఒక్క నిమిషమైనా తనపైన ఆధారపడిన వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ లేకపోతే తన్ని ఇష్టపడే వాళ్ళ గురించి కానీ ఆలోచించలేకపోయాడు, అలాగే ముందున్న తన బంగారం లాంటి భవిష్యత్తును కూడా ఊహించలేకపోయాడు. సో ఫైనల్గా ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు. తిననే కదండి ఈ రోజుల్లో యూత్లో ఎక్కువగా కూడా, అండ్ వేరే ఎవరినైనా తీసుకోండి, కొంతమంది ఉన్నారు ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే అది కలిసి రాలేదు, నేను దురదృష్టవంతురాలిని లేదా దురదృష్టవంతుణ్ణి, లేకపోతే ఏంటంటే నేను ఏం చేసినా అది నెగిటివ్ రిజల్ట్సే వస్తున్నాయి. సో ఇలాంటి ఆలోచన ధోరణిలో కొందరు వాళ్ళ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటున్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నట్టయితే ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే ఎప్పుడు నేను ఏ వీడియో చేసినా ఇమీడియట్గా మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలాస్ పవర్ ఆఫ్ బిలీఫ్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మీ అందరికీ నా క్వశ్చన్ ఏంటంటే అసలు లైఫ్లో జరిగే ఏ ఇన్సిడెంట్ని తీసుకున్నా ఇది గుడ్ ఇది బ్యాడ్ ఇది మంచి ఇది చెడు అని అసలు మనం నిర్ణయించగలమంటారా? అసలు మనం ఎలా డిసైడ్ చేయగలమండి, రైట్? సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఇదేంటిది ఇంత సీరియస్ మ్యాటర్లో స్టోరీ అంటున్నారు అనుకుంటున్నారా? అవునండి, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసేది ఏంటి? మోరల్ వాల్యూస్. మరి దాన్ని మనం ఎలా నేర్చుకోగలం? త్రూ స్టోరీస్, రైట్? అందుకే కదా చిన్నపిల్లలకు కూడా స్కూల్స్లో స్టోరీస్ ద్వారా లెసన్స్ నేర్పిస్తూ ఉంటారు. అలాగే మన పాస్ట్లోకి వెళ్ళినట్టయితే మన చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ రాత్రి పడుకునే పూట మంచి మంచి స్టోరీస్ని మనకి చెప్తూ ఉండేవాళ్ళు, అవునంటారా కదంటారా? ఎస్. అలాగే ఇప్పటికి కూడా అమ్మమ్మ ఒళ్ళో కానీ తాతయ్యల పక్కన కానీ పడుకుని స్టోరీస్ వినడానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారంటారా? ఐ డోంట్ థింక్ సో. సో ఒక మంచి మోరల్ని తెలియజేసే ఒక స్టోరీతోటి ఈరోజు స్టార్ట్ చేద్దాం. అదేంటంటే ఒక కొండ ప్రాంతంలో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది. అంటే అమ్మ నాన్న వాళ్ళకు కొడుకు, కొడుకంటే చిన్నవాడు కదండే పెద్దవాడే. సో తండ్రి కోరిక ఏంటంటే ఎప్పుడు ధనవంతుడు అవ్వాలి, గొప్పవాడిగా లైఫ్ లీడ్ చేయాలి అనమాట. సో ఎప్పుడు కూడా తనకున్న దాంట్లోనే కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకుంటూ ఉండేవాడు. సో ఒకరోజు ఒక అడవి గుర్రం అమ్మకానికి వస్తుంది. వెంటనే దాచుకున్న డబ్బంతా కూడా దాని మీద పెట్టి ఆ గుర్రాన్ని కొనుక్కుని ఇంటికి తెస్తాడు. దాంతో ఎరుకు పొరుగు వాళ్ళు చుట్టాలు అంతా వచ్చి నువ్వు ఎంత గొప్పవాడివో, చాలా అదృష్టవంతుడివి, ఓవర్ నైట్లో ధనవంతుడు అయిపోబోతున్నావు అని అందరూ పొగుడతారనమాట. దానికి ఇతను గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ హూ నోస్ అనుకుంటూ భుజాలు తడుముకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత సో ఆ నైట్ అందరూ పడుకోగానే ఆ గుర్రం
తాళ్ళు తెంపుకుని అక్కడి నుంచి పారిపోతుంది. వెళ్ళిపోగానే మళ్ళీ ఉదయానికి మొత్తం అందరూ వచ్చేసి, అరే నువ్వు ఎంత దురదృష్టవంతుడివి, మొత్తం అంతా దాని మీదే పెట్టావు డబ్బు, అదేమో పారిపోయింది, సో అన్నీ పొగట్టుకున్నవాడివయ్యావు ఇప్పుడు అంటూ అందరూ వేళాకుళంగా మాట్లాడతారు. దానికి కూడా ఇతను ఏమాత్రం బాధపడకుండా, మంచి చెడు ఎవరికి తెలుసు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ డే కొంచెం అలా ముందుకు వెళుతూ ఉండగా తన గుర్రంతో పాటు ఇంకా 7 గుర్రాలు దారిలో కనబడతాయి. దాంతో మళ్ళీ ఆ మొత్తం 8 గుర్రాలని ఇంటికి తీసుకుని వస్తాడనమాట. రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ అందరూ గ్యాదర్ అయిపోయి, బా నువ్వు ఎంత అదృష్టవంతుడువో, మంచి లక్కీ ఫెలో నువ్వు, మొత్తం నువ్వు ఒక్కటే అనుకుంటే ఇంకా 7 గుర్రాలు కలిసి నీకు వచ్చాయి, దొరికాయి, సో నువ్వు చాలా లక్కీ అంటారనమాట. దాంతో ఇతను మళ్ళీ సేమ్ డైలాగ్ అంటాడు, మంచి చెడు అనేది ఎవరికి తెలుసు, నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సో మర్నాడు దాన్ని అమ్మకానికి పెడదామని చెప్పి కొడుకు చెప్తాడు, వెళ్ళి వాటిని అన్నింటినీ తీసుకురా అని. సో కొడుకు వాటి కట్లిప్పుతూ ఉంటే ఒక గుర్రం కాలుతో గట్టిగా తొక్కుతుంది. దాంతో ఆ పిల్లాడి కాలు పోయి అవిటివాడైపోతాడు. యాజ్ యూజువల్గా మళ్ళీ చుట్టాలందరూ గ్యాదర్ అయిపోయి, నువ్వెంత దురదృష్టవంతుడివి, ఏదో ధనం అనుకుంటున్నావు అని చేతికి అందొచ్చిన కొడుకును పోగొట్టుకున్నావు కదా, అవిటివాడైపోయాడు, ఇంకా వాడికి పెళ్ళవుతుందా, ఇంకేమైనా ఉందా వాడికి లైఫ్ అంటూ మళ్ళీ అందరూ 4 రకాలుగా మాట్లాడడం మొదలు పెడతారు. కానీ అతను మాత్రం ఒకటే అంటాడు, గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ హూ నోస్ అనుకుంటూ అక్కడి నుంచి తలదించుకుని వెళ్ళిపోతాడనమాట. సో నెక్స్ట్ డే కొండ ప్రాంతానికి రాజు ఎవరైతే ఉన్నారో అతను ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా యుద్ధానికి అతనితో పాటు వెళ్ళాలి అని. అలాగే అందరినీ కూడా బలవంతంగా తీసుకెళ్ళిపోతారు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని. వీళ్ళ కొడుకు మాత్రం అవిటివాడు కాబట్టి వదిలేస్తారు. సో మళ్ళీ అందరూ మూగిపోయి అంటారు, వా నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, నీ కొడుకు అవిటితనంతో అయినా నీ కళ్ళ ముందు బతికుంటాడు, కానీ మా పిల్లలు తిరిగి వస్తారో లేదో యుద్ధం నుంచి, మళ్ళీ మా కళ్ళతో వాళ్ళని చూడగలమా లేదా అది కూడా మాకు తెలియదు అని బాధపడుతూ వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. సో ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చండి, ఇక్కడితో ఈ స్టోరీ అయితే అయిపోయింది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్, అంటే లైఫ్లో ఏం జరిగినా అంతా మన మంచికే అనే అర్థం. మేడం ఇదంతా స్టోరీ, ఏమైనా చెప్పుకోవచ్చు ఇలాగా అని మీరు అనొచ్చు, అందుకని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే మా బ్రదర్ ఫ్రెండ్ అన్నమాట, క్లోజ్ ఫ్రెండ్, అతను ఐటీ భూమిలోకి వచ్చినప్పుడు అతనికి యూఎస్ బేస్డ్ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. సో వెంటనే అందరూ కూడా ఎంత పొగిడేశారు అంటే, నువ్వు ఎంత అదృష్టవంతుడువో అంటూ ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని కూడా బాగా పొగిడారు. సో ఈ అబ్బాయి ఫైనల్గా వెళ్ళి ఒక ఎంఎన్సీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన కొన్ని నెలలకే రెసిషన్ అన్నది వచ్చి కంపెనీలో తీసేశారు. అందులో ఈ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి అన్నమాట. సో తీసేసినప్పుడు ఫస్ట్ టైం ఇలా జరగడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఇచ్చి అలాగే కొంత అమౌంట్ కూడా ఇచ్చి పంపించేశారు. చాలా బాధపడ్డాడు అబ్బాయి. ఆ తర్వాత ఆ బాధ నుంచి ఒక ఐడియా కూడా వచ్చింది. ఎలా అంటే, ఎస్, ఎందుకు నేను ఇంకొక చోట చేయాలి, ఇదేదో ఈ అమౌంట్తో ఒకటి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. సో ఎవ్రీడే చాలా బాగుంది, బిజినెస్ బాగా వెళ్తూ ఉంది. కొన్ని మంత్స్కి ఏంటంటే సేమ్ రెసిషన్ మళ్ళీ వచ్చి కంపెనీలో మరికొందరిని తీసేశారు. ఎవరైతే ఈ అబ్బాయిని చూసినప్పుడు కొంచెం నవ్వుకున్నారో వాళ్ళంతా కూడా కంపెనీ నుంచి బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఈసారి సెకండ్ టైం ఎటువంటి బెనిఫిట్స్ లేవు, ఏమీ లేకుండా ఓన్లీ ఎంప్టీ హ్యాండ్స్తో వాళ్ళని బయటికి పంపించేశారు. కానీ అప్పటికే ఈ అబ్బాయి ఒక మంచి పొజిషన్కి వచ్చాడు, బిజినెస్ కూడా చాలా బాగా అందుకొని డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఇప్పుడు బ్రాంచెస్ ఓపెన్ చేసి మంచి 1 పొజిషన్లో సెటిల్ అయ్యాడు. సీ ఫ్రెండ్స్, నేను ఫైనల్గా మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, లైఫ్ అంటే అన్ప్రెడిక్టబుల్, వి డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. మనం చేయగలిగిందల్లా ప్రయత్నించడం, కాబట్టి గట్టిగా ప్రయత్నిద్దాం ఏదైనా. సో లైఫ్ అంటేనే ప్లెంటీ ఆఫ్ యూనో సర్ప్రైజెస్ని కలిగి ఉంటుంది. సో మనం చేయగలిగిందల్లా ఓపెన్ మైండ్తో ఉంటూ దేన్నైనా సరే యాక్సెప్ట్ చేయండి. ఇంకా మనం చేయగలిగిందల్లా బిలీవ్ సిస్టమ్ని డెవలప్ చేసుకోండి, అంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాని మీద నమ్మకాన్ని పెంచుకుంటూ చేస్తూ పోండి. దానివల్ల లైఫ్ అన్నది మీకు నచ్చినట్టుగా ఉంటుంది, అండ్ ఇష్టంతో చేస్తారు కాబట్టి రిజల్ట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా చాలా చాలా బాగుంటాయి. అలాగే
ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిందనుకోండి అందరికీ సంతోషమే. ఇన్ కేస్ జరగలేదు అంటే బాధపడాల్సిందేం లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానివల్ల మనకి కొత్త ఐడియాస్ అనేవి బ్రెయిన్లో జనరేట్ అవుతాయి అండ్ బెస్ట్ అవుట్పుట్ని కూడా మనం ఇవ్వగలుగుతాం, రైట్? సో ఏం జరిగినా అంతా మన మంచికే అన్న నిజాన్ని మీరు కూడా నమ్ముతారని భావిస్తున్నాను. అలాగే మీ లైఫ్లో కూడా నిన్న బాధ పెట్టిన సంఘటన ఏదైనా ఈరోజు ఆనందాన్ని తీసుకొచ్చింది అనే సంఘటనలు ఉన్నట్టయితే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ తొందరలో కొత్త టాపిక్తో మీ ముందు మీ అఖిల. అండ్ దెన్ బాయ్ బాయ్.